అందరికీ నమస్కారం ఈరోజు ద గ్రేట్ తుగ్లక్ సీఎం విమానం ఎక్కి వాహనమిత్ర ఇవ్వటానికని వైజాగ్ వరకు బయలుదేరాడంట అఫ్ కోర్స్ వైజాగ్ కూడా వెళ్ళిపోయాడంట కూడా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు పాత కాలంలో సామెతో ఉంటుంది ఆలు లేదు సూర్యులు లేదు కొడుకు పేరు సోమలింగం అని పెద్దాలు చెప్తుంటారన్నమాట ఏవీ లేకుండా ఆర్భాటాలకు పోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటకు ఉపయోగిస్తుంటారు అందులో భాగంగానే ఈ రోజు చూస్తే రోడ్లు ఒకటి విపరీతమైన గుంతలు గుంతలు పడిపోయి ఇంటికొక స్విమ్మింగ్ పూల్ రూపంలోని ప్రతి ఇంటి ఎదురుగా కూడా పెద్ద పెద్ద గోతులతో నేలతో నిండిపోయిన రోడ్లు ఒకవైపు పక్క రాష్ట్రాలతో పోటీ పడుతూ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు డీజిల్ ధరలు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల మీద వాహన నడిపే వాహనదారులు వాహనాలు నడిపే డ్రైవర్ల మీద విపరీతమైన భారం వేసేస్తూ వాళ్ళ దగలుక రక్తాన్ని పీలుస్తూ పైగా ఇవన్నీ చేస్తూ ఇవేమీ చెయ్యలేదు అన్నట్టుగా కూడా ఎక్కడా కూడా తెలియనట్టుగా ఎక్కడ కూడా చిన్న జంకకుండా బెంకకుండా ఈరోజు వైజాగ్ వెళ్ళి చుట్టుపక్కల స్కూళ్ళకి సెలవులు ఇప్పించి ఆ స్కూల్ బస్సులో వీళ్ళ తాలూకా జనాలందరినీ పోగేసుకొని ఆటో వాళ్ళు వేసుకుని ఒక చొక్కా వేసుకొని ఆ వాహనం మేత్రిద్దామని చెప్పి తయారైపోయిన జగన్మోహన్ రెడ్డిని చూస్తే నిజంగా అతను మెదడులో గుజ్జు ఉందా లేకపోతే నుంచి చరికాల వరకు జారిపోయిందా అన్న డౌట్ కూడా వేస్తుంది ఎందుకంటే నేను అడుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలి ఈరోజు సాధారణంగా ఏ సీఎం గారైనా క్యాన్ వెళ్ళేటప్పుడు విత్ ఇన్ ద ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఉన్నా టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఉన్నా బై రోడ్ వెళ్ళిపోవడం రోడ్డు క్లియర్ చేసుకోవటం అనేది ఆన్వాయితీ నాకు తెలిసి టెన్ కిలోమీటర్స్ అబవ్ ఉంటేనే హెలికాప్టర్స్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేసుకుంటారు మా ముఖ్యమంత్రి ద గ్రేట్ సీఎం అందులోని ద రిచెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే సాధారణంగా మన దేశంలోనే కంట్రీలో అటువంటి వ్యక్తి రెండు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్లు వాడుతూ ఉంటే మేము అనుకున్నాం బాగా రిచ్ ఏమో అనుకున్నాం కానీ దానికి అర్థం ఇది కాదు రోడ్ ఎక్కితే ఎక్కడ నడువు ఇరిగిపోద్దు ఒక భయం నడువు ఇరగొడతారేమో ప్రజలు ఇంకో భయం ఈ రెండు భయాల నేపథ్యంలో ఈతగాడు ప్రతిదానికి కూడా ఫ్లైట్లు చార్టెడ్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్లు యూజ్ చేస్తూ ఉంటే దాని అర్థం ఇప్పుడు అర్థమైంది ఈరోజు వాహనమిత్ర పేరుతో ఆటోమేటిక్ ఏదో ఆటో డ్రైవర్లు చొక్కా ఒకటి ఎందుకంటే ప్రచార ఆర్భాటాలు చాలా ఎక్కువ ఈ వాహనమిత్రకి ఇచ్చేది చాలా తక్కువ దోచుకునేది చాలా ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఏదో ప్రచార ఆర్భటానికి సాక్షిలో కోటి రూపాయలు యాడ్ ఈరోజు అతగాడికి పెప్పన్స్కి ఒక నేను నేనేమంటానంటే ఇలాగే ఆ ప్రచార ఆర్భాటంలోనే భాగంగా ద గ్రేట్ సీఎం గారికి ఆ చొక్కాతో పాటు ఒక్క ఆటో కూడా ఇచ్చి పెట్రోల్ కొట్టించుకోమని డబ్బులు ఆయన జేబులో పెట్టి ఎందుకంటే ఆయన పెట్రోల్ కొట్టించుకోలేడు మళ్ళా చాలా ఖరీదు ఉంది కదా కాబట్టి జేబులో పెట్టి జస్ట్ ఎక్కువ కూడా కాదు ఒక్క రెండు కిలోమీటర్లు వైజాగ్ రోడ్ల మీద వెళ్ళి మళ్ళా తిరిగి సభా ప్రాంగణానికి రమ్మనండి దమ్ముంటే అప్పుడు వచ్చి వాహన మిత్రులకి డబ్బులు ఇవ్వండి వాళ్ళు కూడా చాలా సంతోషంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు కనీసం భూమి మీదకి వచ్చి నేల మీద నుంచొని ఆకాశంలో ఎగరడమే కాకుండా నేల మీద నుంచొని ఆ బురదలో కాలు పెడితే వాళ్ళు చెప్ తెలిసే పెయిన్ ఏంటో తెలిసిద్ది ఆ ఆటో పార్ట్లు ఒకటి ఒకటి ఊడిపోతూ ఉంటే దానికయ్యే ఖర్చు ఆటో డ్రైవర్కి తెలిసినట్టుగా ఇతగాడు కూడా తెలుస్తుంది పెట్రోల్ కనీసం ఇంత రేట్లు పెట్టి పెట్రోల్ పెట్టిన తర్వాత వాళ్ళకి తిరిగి రాబడి రాకపోతే ఆ పెయిన్ అయినా సీఎంకి తెలుస్తుంది కాబట్టి ఇది కూడా చేసుకుంటే మంచిది ఈరోజు సాధారణంగా మా ఎలివే ఎలివేట్ చేసే మంత్రులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏం చెప్తుంటారంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటారు మా సీఎం చాలా నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అందులోనే నెంబర్ వన్ స్టూడెంట్ అందులోనే నెంబర్ వన్ సీఎం కూడా సో ఈ నెంబర్ వన్ సీఎం నేనేమనుకున్నాను అందరూ అనుకున్నారు అభివృద్ధిలోని అట్లోనే ఆ నెంబర్ వన్ ఉంటాడేమో అనుకుంటే జనాల్ని పీడించడంలో కూడా ఇతను నెంబర్ వన్ ఎందుకు మాట చెప్తున్నానంటే పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుందాం ఎందుకంటే ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి మైక్ ఇలా పట్టుకొని టకా 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 కొట్టి కొట్టి మరీ చెప్పాడు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయని క్వశ్చన్ అవర్ కూడా కావకుండానే ఇది ఇమ్మీడియట్గా చర్చ జరగాలి దీని మీద అని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ ధరలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ రోజుకి పెట్రోల్ ధర నూట పన్నెండు రూపాయలు అదే పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసుకుంటే నూట ఒక రూపాయి అదే పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో చూసుకుంటే నూట రెండు రూపాయలు అంటే ఒక లీటర్ దగ్గర వేరియేషన్ చూసుకుంటేనే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు మన రాష్ట్రంలో ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ రౌడీ మోకా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను ఎందుకనంటే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న వ్యాట్ కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ఛార్జెస్ తగ్గించినా కూడా స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఎక్కడా కూడా తగ్గించకుండా వీళ్ళ తాలూకా దోచుకునే కాన్సెప్ట్ని ఎక్కడ కూడా విడవకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్న సందర్భం ఎందుకంటే రోడ్డు సేజ్ అని చెప్పి రూపాయి తీసుకుంటారు లీటర్కి ఎందులో పోస్తున్నారు తీసుకెళ్ళి ఇదంతా తీసుకెళ్ళి మరి రోడ్డు సెజ్ అని చెప్పి పర్ లీటర్కి రూపాయి తీసుకుంటున్నారు అడిషనల్ వ్యాట్ అని చెప్పి నాలుగు రూపాయలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా రోడ్లు బాగు చేసేదానికి రోడ్ల మెయింటెనెన్స్కి చేయాల్సింది పోయి ఈరోజు ఆ ఖజానా అంతా ఎవడు జేబులోకి వెళ్తుందని నేను అడుగుతున్నా ఈరోజు దేనికి ఇదంతా కూడా ఉపయోగించట్లేదు అని అడుగుతున్నా ఇంత దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నా కూడా వీళ్ళు ఎక్కడ కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా బయటికి పళ్ళు ఇకలిస్తా నవ్వుతా ఎకిల్ నవ్వులు నవ్వుతా బయటకు వచ్చి ఆనందంగా భుజాలు తడుతూ ఒకడెవడో వస్తే ఆడికి వాహనమిత్ర చెక్కిస్తున్నాడంటే నిజంగా సిగ్గనిపించట్లేదా ఇచ్చిన వాళ్ళకేనా ఇంత దారుణమైన పరిస్థితుల పైగా పోని ఇంత డీజిల్ ధరలు పెట్టుకుంటున్నాము రోడ్లు సాఫీగా ఉంటే కనీసం మైలేజ్ అయినా వస్తుంది ఆటోలకి కానీ వేసుకున్న క్యాబ్ డ్రైవర్స్కి కానీ అనుకుంటే ఆ రోడ్లు చూస్తే ఇంటికో స్విమ్మింగ్ పూల్ అది ఎవ్వడం ఇవ్వలేడు ప్రపంచంలో ఏ సీఎం ఇవ్వలేనంత ఫెసిలిటీ ఈరోజు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు ఆయన ఆయన దేన్నైనా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు ఆయన ఇంటి ముందు గొయ్యి ఉంది గొయ్యలో నీళ్లు ఉందంటే స్విమ్మింగ్ పూల్ కింద ఫీల్ అవ్వ అంటాడు ఈ పెద్ద మనిషి అలాంటి వాడు అనమాట ఈ సీఎం అలాంటి సీమ్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మొన్న రీసెంట్గా మన మా బూతుల మంత్రి ఇంటి ముందు ఎన్ని గోతులు ఉన్నాయో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా బయటకు తీసుకొచ్చి వీడియో చూపించింది సిగ్గు అనిపించట్లా ఐదు సార్లు ఎమ్మెల్యే దేనికి తగిలేసుకోవడానికి కానీ ఇంటి ముందు రోడ్డు పడలేదు కూడా అది కూడా ఆలోచించుకోలేదు అంటే ఇన్ని ఇలాగే పరిస్థితి ఉంటే నేనేమంటానంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే దీనికి ఒక పెద్ద ఎలివేషను రీసెంట్గా ఏదో ప్రెస్ మీట్లోనూ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలోనూ ద గ్రేట్ తొగ్లక్ సీఎం గారు ఏమన్నారంటే జూలై పదిహేను కల్లా నేను గుంతలన్నీ పూర్తి చేస్తాను ఎవడన్నా రోడ్లన్నీ వేస్తానంటాడు ఏ సీఎం అయినాను అలాంటిది పోన్లే ఏదో గుడ్లో మెల్ల గుంతలన్నీ పూడుస్తాను అన్నాడు పోనీ గుంతలన్నీ పూడ్చేస్తారేమో చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్సలెటర్ రై 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 అని పెట్టుకున్నాడు అడిగి ఉంచుకున్న రోడ్ల మీద వెళ్ళిపోతాం గుంతలు లేకుండానని చూస్తే ఈ రోజు చూస్తే ఆ గుంతలు పూడ్చుకుని మర్చిపోయాడేమో మరి లేకపోతే డబ్బులు లేవా లేకపోతే ఎందుకులో వీళ్ళకి ఇవ్వడం అని ఆలోచించుకున్నాడో లేకపోతే చేత కాలేదు వాట్ ఎవరి మేబి ఏమి జరిగినా గుంతలు అయితే పోవడం లేదో ఆ గుంతలు నీళ్ళు అయితే ఫుల్గా పూడ్చారు ఇది సిచ్యువేషన్ ఇలాంటి రోడ్ల మీద ఆటోలు వేసుకొని ఆటోలు వెళ్తూ ఉంటే ఎక్కడ ఏ పార్ట్ ఆటో దూడిపోతుందో తెలియదు అందులో కూర్చున్న జనాలకి ఏ పార్ట్లు ఇబ్బంది పెడతాయో తెలీదు ఎక్కడ ఏది తిరిగిపోతుందో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రయాణం అంటేనే బిక్కు బిక్కుమని ఇళ్ళ నుంచి బయటికి రావడానికే భయపడిపోయే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలుంటే ఇతగాడు బయటకు వచ్చి వాహనమిత్ర మీద నేను డబ్బులు ఇస్తున్నాను పదివేలు రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పి ఈయన ఒకటప్పుడు ప్రసంగాలు ఇస్తుంటే పక్క నుంచి చప్పట్లు కొడుతూ ఉంటారు ఈ వెనకథలు భజన బృందం పోనీ ఏదో ఇస్తున్నావు కదా రూపాయో పాపాయో ఏదో ఇస్తున్నావు కదా అని ఆలోచించుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్డ్ డ్రైవర్స్ నువ్వు ఇస్తున్న వాహనం ఇతర డ్రైవర్స్కే కదా అది రిజిస్టర్డ్ డ్రైవర్స్ ఓవరాల్గా పది లక్షల మందికి పైగా ఉన్నారు ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్సే సెవెన్ ల్యాక్ అబోవ్ ఉన్నాయి అంటే పది లక్షల మంది డ్రైవర్లకి ఈరోజు తమరు ఇస్తున్నది ఎంతమందికి రా వాహనమిత్ర అంటే రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి మిగతా ఆరు లక్షల మంది నలభై వేల మంది పరిస్థితి ఏంటి ఈరోజు వాళ్ళందరూ నీ దృష్టిలో డ్రైవర్లు కాదా వాళ్ళందరూ డ్రైవింగ్ రాదా వాళ్ళు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేవా నీ ఉద్దేశం లేకపోతే నీకు ఓటేయలేదని అనుకుంటున్నారా అంటే సుమారుగా రెండు లక్షల అరవై వేల మంది డ్రైవర్లకి ఇస్తూ అదేదో అందరినీ ఉద్ధరించేస్తున్నట్టుగా కోటేశ్ రూపాయలు రెండు కోట్ల రూపాయలు యాడ్లు అంత పెద్ద మీటింగ్లు పెట్టి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కూడా జనాలను సమీకరించుకునే పొజిషన్లో ఉన్నారంటే మీరు నిజంగా మీరు మీ మీకు సిగ్గనిపించట్లేదేమో కానీ మాకైతే సిగ్గనిపిస్తుంది ఇటువంటి సీఎం ఎన్నుకున్నందుకు అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే పదివేల రూపాయల సంవత్సరానికి ఒక బిస్కెట్ ఇసిరి అదే సంవత్సరాల్లో అదే ఆటో డ్రైవర్ల దగ్గర సంవత్సరానికి లక్ష రూపాయలు నీ జేబులో వేసుకుంటున్నావు అంటే ఇది ఎంత ఘరానా మోసం ఇది ఇది ఘరానా మోసం కాదా ఇది వైట్ కాలర్ ఎఫెన్సా ఇది అంటే అవతలోడికి తెలియకుండా అవతలోడి జేబులో డబ్బులన్నీ లాగేయడం అన్నమాట అంటే పదివేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు కేవలం మెయింటెనెన్స్కి నీ అదనపు పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఒక ఆటో డ్రైవర్కి పెర్ డే అతనుకున్న ఖర్చులతో పాటు అయ్యే ఖర్చులతో పాటు సుమారుగా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అది నేను పెట్రోల్ డీజిల్ ధరలు ప్లస్ అతను మెయింటెన్ అంటే ఆటోకి అయ్యే మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాను మూడు వందల రూపాయలు అయితే దగ్గర దగ్గర నెల రోజుల్లో చూసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు నెలకి నువ్వు సంవత్సరానికి పదివేలు ఇస్తూ వాహన మిత్రులు నేను డబ్బులు ఇచ్చేస్తున్నానని చెప్పి అదే ఎలివేషన్లు చేసుకుంటూ ఆర్భాటాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో అంటారు కదా చెప్పేవాడికి వినేవాడులోకు ఏదో అంటారు కదా అలా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈరోజు అంటే మళ్ళీ ఇంకొకటి నేను అందుకే ఆయన రెండు ఆస్పెక్ట్లోనే అదనపుకొచ్చని జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అని చెప్పే సంగతి తీసుకొచ్చి వాహన మీద డబ్బులు ఇచ్చాను కాబట్టి జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు లైసెన్స్ లేకపోతే నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు వేసేవారు అటువంటి వాళ్ళకి ఒకే లైసెన్స్ ఎక్స్పైర్ అయినా దేనైనా ఈరోజు ఐదు వందలు ఓవర్ లోడ్ అయితే కనుక అంటే ఆటోకి ముగ్గురే ఉండాలట ఆటోకి ముగ్గురే ఉండాలి ఈరోజు ఒకసారి రూరల్ ఏరియాలో ఆటోలు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఒకసారి అదే కనుక ఓవర్లోడ్ అయితే ఇంతకుముందు నాలుగు వందలు మూడు వందలు ఉండే ఫైన్ ఈరోజు పదిహేను వందలు అంటే దగ్గర దగ్గర వాళ్ళ మీద ఐదు రెట్లు భారం ఎక్స్ట్రా వేసి వాళ్ళ దగ్గర పన్నులు రూపేన రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని క్లియర్గా ఇది రౌడీ మామూలు పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉంటే దీనికి మళ్ళీ మళ్ళీ వాహన మిత్ర కింద మేము పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడడం దీనికి పిల్లమలకి కూడా ఏదో జరిగిపోతుంది ఏదో చాలా న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా దాన్ని కూడా లింక్అప్ చేసుకోవటం నేనేమంటానంటే ఇంతకు ముందు రోడ్ల పరిస్థితి మీద అప్పటి రోడ్ల మీద ఇప్పటి మంత్రులు నారు వేయటం కూడా రీసెంట్గా ఏదో వీడియోలో చూశాను మరి నారు దొరకలేదా నారు పంపించమంటారా ఈ రోజు ఇప్పుడున్న మంత్రులు నారు వేయటానికి ఆ బురదలోని అంటే ఎలాగూ మీకు తీసుకొచ్చి రోడ్లు వేయడం చేత కాదు కాబట్టి కనీసం నారేసినా మీ నిరసన ఆ రకంగానైనా ముఖ్యమంత్రి తెలియచెపుతారేమో కనీసం ఆలోచించండి ఈ రోడ్ల మీద నేను ఒకటే ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ ఉన్న మంత్రులు రేపొద్దున మా మీద బయటకు వచ్చే కుక్కలు వైసీపీ కుక్కలు వీటన్నిటి గురించి ఒకటే అడుగుతున్నా ఏమీ లేదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో గోతులు లేకుండా పలానా రోడ్డు ఉంది అని చెప్పే దమ్ము కానీ చూపించే ధైర్యం కానీ మీకున్నాయా మేము రోడ్డు మీదకి వస్తాం మేము చూపిస్తాం అవి అంటే ఇంత సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడా కూడా ఇవేమీ జరగనట్టుగా ఒక ఎక్కిలి నవ్వు ఒకటి నవ్వుకొని బయటకు వచ్చి వాహనమిత్ర గురించి డబ్బులు ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చిత్తశుద్ధి లేదు ఈ ముఖ్యమంత్రికి అన్న సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను ఒకటే కోరుకుంటున్నాను ఈరోజు ఇన్ని ఆస్పెక్ట్స్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడ ఏమి జరగనట్టుగా ఈరోజు బయటకు వచ్చి ఏరియల్ సర్వేలు చేసుకుంటూ వా గాల్లో తిరుగుతూ ఇటువంటి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చే ముఖ్యమంత్రికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాహనమిత్రులు తీసుకుంటున్న ప్రతి ఆటో డ్రైవర్ మనసులో మాట అదే ఈరోజు వాహనమిత్ర డబ్బులేసారు కదా రేపటి నుంచి చూడండి ప్రతి రోడ్డు మీద కూడా ప్రతి పీసీ అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని కూడా ఒక్కొక్క పికెటింగ్ ఉంటుంది కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వసూలు చేసేదానికి రెడీ అయిపోతారు రౌడీ మామూలు వసూలు చేయడానికి ఎందుకంటే వీళ్ళకి వాహనమిత్ర తెచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎదురు పెంచాలి కదా మరి తిరిగి తీసుకోవాలి కదా డబ్బులన్నీ పదివేల రూపాయలని కూడా అన్న రీతిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి పనిచేయటం దీనికి ఏంటంటే నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి తెలిసినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం వహించడానికి వాళ్ళ సీఎంకి అలాంటి బుర్ర లేదనికని వాళ్ళు చెప్పుకోలేక బయటకు వచ్చిన తర్వాత దేవస్థానాలను కూడా మర్చిపోయి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చంద్రబాబు నామస్మరణే చేస్తున్నారంటే వీళ్ళు ఎంత భయం క్రియేట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు నాకు నిన్ననే అర్థమైంది ఎందుకంటే బయటకు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు రింగ్లో చిప్పు గురించి బుర్రలో చిప్పు గురించి మాట్లాడుతున్నారంటే అరే చంద్రబాబు నాయుడు గారు బుర్రలో చిప్పు ఉందో మెదడు ఉందో ఆయన విజన్ ఏంటో ప్రపంచం మొత్తం చూశారు ఈరోజు నువ్వో నేను చెప్తే చెల్లిపోవడానికి కాదు అసలు నీ సీఎం మెదడులో గుజ్జు ఉందా అసలా గుజ్జుంటే ఇలాంటి పనులు ఎవడన్నా చేస్తాడా ఏమీ లేకుండా తీసుకెళ్లి వాహనం ఎత్తురిస్తాడా రోడ్డు వేసాను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాను ఇవో వాహనం డబ్బులు ఇస్తున్నాను మీరు బతకండ్రా అని చెప్పాలి గుజ్జున్నవాడు ఎవడేనన్న అలాంటిది ఆ మెదడులో గుజ్జు కాస్త మోకాలు జరిపే మోకాలను జరికాల వరకు జారిపోయాను ఇటువంటి ముఖ్యమంత్రి తాలూకా హయాంలో పనిచేస్తున్న మీ చిప్పులు మీ మెదడులో చిప్పులు ఉన్నాయో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోమని మాత్రం ఆ అన్న మంత్రులకి నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయం మీద ప్రజలకు కూడా అప్పీల్ ఏంటంటే ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదన్న వేరియేషన్ చూస్తూనే ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి నాయకుల్ని మన దగ్గరికి వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను